తెలుసు, ఈ నీళ్ళ శవం నుంచి మన రాష్ట్రంలో మన దేశంలో ఇది గణేష్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. ఈ ఆల్మోస్ట్ 10 డేస్ ఈ ఫెస్టివల్ ఉంది. సో దాని గురించి ప్రతి సంవత్సరం ప్రతి ప్లేస్లో ఇది ఒకటి పీస్ కమిటింగ్ మీటింగ్ జరగాలి, అది కంపల్సరీ ఉంది. సో ఈ మీటింగ్లో ఈరోజు మన నాగర్జున పట్టణంలో చాలామంది ఈరోజు వచ్చారు. ఈ మీటింగ్ ఎందుకు ఇంపార్టెంట్ ఉంది అంటే, ఈ ఒక ఫెస్టివల్ మన సొసైటీలో సెలబ్రేట్ చేయాలి అంటే అందరికీ కోఆపరేషన్ అవసరం ఉంది. ఓన్లీ ఒకటి కమ్యూనిటీ ఫెస్టివల్ లేదు, ఒక కమ్యూనిటీ ఫెస్టివల్ ఉంది అంటే అందరూ పార్టిసిపేషన్ కావాలి. మన లా ఎన్ఫోర్స్మెంట్ వస్తే అప్రెనేగా పోలీస్ డిపార్ట్మెంట్ అవసరం ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ అవసరం ఉంది, అందరికీ సమావేశం అవసరం ఉంది. గవర్నమెంట్ అండ్ సొసైటీ కలిసి అన్ని ప్రోగ్రామ్ ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేయాలి. సో ఇప్పటి వరకు అందరూ చాలామంది మన వక్తలు కూడా చెప్పారు, తర్వాత మన ఆఫీసర్ కూడా చెప్పారు, ఇప్పటి వరకు మన నాగర్జున డిస్ట్రిక్ట్లో చిన్న కూడా ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు ఈ గణేష్ ఫెస్టివల్లో కానీ, ఈద్ ఫెస్టివల్లో కానీ, లేదా క్రిస్మస్ ఫెస్టివల్లో కానీ ఇప్పటి వరకు చిన్న ఇన్సిడెంట్ కూడా కాలేదు. నేను కూడా ఇంకా వచ్చిన ఆల్మోస్ట్ 11 మంత్స్ కంప్లీట్ అయింది. ఎలక్షన్ టు ఎలక్షన్ అయింది, తర్వాత చాలా చిన్న చిన్న ఫెస్టివల్స్ కూడా అయింది, రంజాన్ ఈద్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు కూడా నేను చూసాను అంటే చిన్న కూడా ఇన్సిడెంట్ ఈ టైంలో లేదు. స్మాల్ స్మాల్ సోషల్ మీడియాలో ఇక్కడ అక్కడ పోస్టింగ్ అయితే వస్తుంది, అది కూడా నార్మల్ లెవెల్లో. బట్ మన ఇది ఫిజికల్ ఫైట్ కానీ, ఏదైనా కమ్యూనల్ క్రైసిస్ కానీ ఈ నాగరికంలో హిస్టరీ కూడా లేదు. మన డిస్టిక్ చాలా ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్ ఉంది. అందరూ మన వర్క్లో కానీ, మన రిలీజియస్ ప్రేయర్స్లో కానీ అందరూ బిజీ ఉన్నారు.